కనువులు కలలుగన్న కళ నెరవేరబోతా ఉన్నది. చరిత్ర చెప్తున్నారు ఇవాళ అయోధ్యలో రాముడు ఎక్కడ జన్మించుడు అంటే అయోధ్య. ఈ పార్టీ ఆ పార్టీ ఆ నాయకుడు ఈ నాయకుడు ఈ వర్గం ఆ వర్గం ఈ మతం ఆ మతానికి సంబంధం లేకుండా అయోధ్య రాముడు ఆదర్శ రాముడు అందాల రాముడు అని చెప్పి చరిత్ర చెప్తా ఉన్నదండి. ఈ దేశంలోని ప్రపంచంలోని ప్రతి హిందూ యొక్క భాగస్వామ్యంతో ప్రతి హిందూ యొక్క సహకారంతో వారిచ్చినటువంటి విరాళాలతో అక్కడ భవ్యమైన దివ్యమైన రామ మందిరం నిర్మాణం పూర్తి కాబోతున్నది. అందరం ఎదురు చూస్తున్నాం. దానికి తగ్గట్టుగా దేశవ్యాప్తంగా అందరినీ ఆహ్వానించడానికి అందరి కార్యక్రమాన్ని టీవీల ద్వారా స్క్రీన్ల ద్వారా చూడాలని చెప్పి శ్రీరాముల వారి అశీస్సులను ఇస్తూ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతమవుతున్నది. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ అక్షింతల కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు. కానీ ఇంత పెద్ద బృహత్తర కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉన్నది. ఇటువంటి ఒక పవిత్రమైన కార్యక్రమంలో ధార్మిక కార్యక్రమంలో ఆ అయోధ్య రాముల వారి యొక్క రామ మందిర నిర్మాణం కోసం నిర్మించినటువంటి ఏర్పాటు ద్వారాలన్నింటినీ కూడా ఈ భాగ్యనగర్ బోయిన్పల్లిలో ఉన్నటువంటి అనురాధ టింబర్ డిపో వారు శరత్ గారు వారి సోదరుడు కిరణ్ గారు వాళ్ళ తండ్రి గారు ఉన్నారు. వీరందరికీ గత ఉత్తరం కాలం నుంచి ఈ ప్రయత్నాలు సాగుతున్నాయి. వాళ్ళకి ఒక 6 మంత్స్ నుంచి దాదాపు 80 మంది కార్మికులు అక్కడ వారి అన్నగారు వాళ్ళ అన్నగారు ఉన్నారు. వారిలో అక్కడే స్వయంగా ఉండి దాదాపు 6 మంత్స్ నుంచి కూడా ఈ పనులు చేస్తా ఉన్నారు. తప్పకుండా సమయానికి ఇప్పుడే వారితో ఫోన్ మాట్లాడడం జరిగింది. సమయానికి 8 బస్లో అందిస్తా ఉన్నాం. అందరం కష్టపడి ఇష్టపడి భక్తి భావంతో పనిచేస్తా ఉన్నాం. కాబట్టి ఇంత మంచి అదృష్ట అవకాశం రావడమే గొప్పతనంగా వారు భావిస్తున్నారు. అనేక రాష్ట్రాలు వారి కుటుంబ సభ్యులు అనేక ప్రాంతాలు తిరిగిన తర్వాత చాలా మంది సహకరించారు వారికి. చివరకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కలిసి అభ్యర్థించినప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం నాగపూర్ లో ఉన్నటువంటి ప్రాంతంలో ఆ ఒడ్డును గుర్తించి బలార్షాల్ అక్కడ గుర్తించి ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వారికి సేవను సమాజానికి చూపట్టే ప్రయత్నం చేయడం మా బాధ్యత కాబట్టి పోయి రాముల వారి సన్నిధానాన్ని ఎప్పుడు చూస్తామో వారు తయారు చేసిన దర్వాజాలను ఎప్పుడు ముడతామో కానీ వారు తయారు చేసిన వ్యక్తులను కనీసం ముట్టిపోతే మాకు ఇంత పుణ్యం వస్తుందని చెప్పి ఈ విషయం సమాజానికి చెప్పాలన్న ఉద్దేశంతో ఈ రోజుకి రావడం జరిగింది. తప్పకుండా హిందూ సమాజం తరఫున శరత్ గారికి కిరణ్ గారికి వారి నాన్నగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు. తప్పకుండా రాములవారు జరుగుతుంది అక్షింత్ర కార్యక్రమం జరుగుతున్నది. మీరు స్పందన చూడండి దేశవ్యాప్తంగా. ఇది భారతీయ జనతా ఓవైసీ అనే వ్యక్తి ఫస్ట్ గుర్తించాలి. ఇది భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమంలో ఏ పార్టీ నాయకుడైనా స్వయంగా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు పాల్గొంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు పాల్గొంటున్నారు, దేవుడు నమ్మని కమ్యూనిస్టులు కూడా భక్తి భావం పెరిగి వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. ఇవాళ అన్ని జరగాలని చెప్పి దేశమంతా సమాజం అంతా కోరుకుంటున్నది. అటువంటి వాతావరణం నిర్మాణమైంది. సో గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చే రోజు కూడా ఈ ఎంఐఎం పార్టీ లాంటి నాయకులు ఈ దేశంలో విధ్వంసం జరగాలని కోరుకున్నారు. కానీ దానికి భిన్నంగా ఈ దేశ ప్రజలంతా కూడా ఐక్యతను ప్రదర్శించారు. ప్రశాంతమైన వాతావరణాన్ని ఏ విధంగా నిర్మిస్తామో ఆ రోజు చూపెట్టినారు. ఓవైసీ అనే మూర్ఖుడికి అసలు విషయం గుర్తించాలి. నువ్వు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి ముస్లిం సమాజం కూడా మీ మాట లేరు, మిమ్మల్ని పట్టించుకోవాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయోధ్య సంబంధించి ఉత్తరప్రదేశ్ సంబంధించి అనేక ముస్లిం సంస్థలు ముస్లిం మతపేతలు కూడా వాళ్ళు స్వయంగా వచ్చి అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సహకరిస్తున్న విషయాన్ని స్థాయికి వచ్చినట్టు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ ఇది ఇవాళ ఇంకోటి గుర్తించాలి. అయోధ్యలో ఈ రామ మందిర నిర్మాణం కోసం విరాళాలు సేకరణ సందర్భంగా కూడా అనేక ప్రాంతాల్లో చాలా మంది అక్కడక్కడ ముస్లిం పెద్దలు కూడా స్వయంగా వచ్చి విరాళాలు అందించిన విషయాన్ని ఓవైసీ అనే వ్యక్తి గుర్తించుకోవాలి.